విద్యార్థులు తమ దైనందిక జీవితాల్లో క్రమం తప్పకుండా యోగా సాధన తప్పనిసరిగా చేసుకుంటే మంచి ఆరోగ్యంతో పాటు ఆనందంగా జీవించవచ్చని అవుకు జెడ్పిటిసి చల్ల శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన వేసవి యోగా శిక్షణా శిబిరాల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి చల్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి పదకాలు సాధించడం గర్వకారణమన్నారు. అనంతరం జాతీయ యోగా సంఘం సభ్యులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక జీవనంలో యోగా సాధనతో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన శిక్షకులు నటరాజరావు, రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి, డాక్టర్ రమేష్, యోగా శిక్షకులు ముంతాజ్ బేగం, ప్రసన్న, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ లో ఆల్వేస్ లైక్ ఫోన్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇటువంటి లైక్ యోగా ఇస్ మెయిన్ ఇంపార్టెంట్, అది సోల్ బాడీ కంట్రోల్ చేస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసిన థ్యాంక్స్ చెప్తున్నారు. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు జనరేషన్స్ లైక్ చిన్న వాళ్ళ దగ్గర నుంచి ఏజ్ అయిన వాళ్ళందరికీ లైక్ ఇమ్యూనిటీ పెరగాలన్నా, దేనికైనా బాడీ కంట్రోల్ ఉందా, ఫ్లెక్సిబుల్ ఉందా, మనకున్న ఫాస్ట్ జనరేషన్ మనకున్న జనరేషన్లో లైఫ్ స్టైల్లో యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి మేము నేర్చుకోవడం అనేది చాలా వెరీ అప్రిషియేటివ్. సో ఫ్యూచర్లో కూడా నేషనల్ లెవెల్స్లో ఇంకా స్ట్రెంగ్త్ పెరిగి తను పిల్లలకు ఆశిస్సులు. మీరు రెగ్యులర్గా యోగా చేయడం వల్ల మీ యొక్క మైండ్ షార్ప్గా తయారవుతుంది, చదువుకున్నది కూడా బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. క్రీడలు ఆడటం వలన ఆడని వారికి తేడా ఉంటుంది. ఆడని వారు షార్ప్గా ఉండరు. మీరు గేమ్స్ ఆడి యోగా చేయడం వల్ల ఇంకా షార్ప్గా ఉంటారు. మీరు మీ యొక్క మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు చదువుకున్నదన్నీ కూడా బాగా జ్ఞాపకం ఉంచుకొని మీ యొక్క పరీక్షల్లో కూడా బాగా రాసి మంచి ఉత్తీర్ణులు అవుతారు. కావున మీరు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్ని బాగా సద్వినియోగపరచుకొని అదేవిధంగా మున్ముందు మీ యొక్క స్కూల్ తెరిచిన తర్వాత కూడా కొంత సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మీరు యోగా చేసి ఇంకా మున్ముందు కూడా మంచి మార్గంలో నడుచుకోవాలని చెప్పి ఈ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అందరినీ కోరడం అనేది వలన మనకు ముఖ్యంగా విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు లాభాలు అనేవి ఉన్నాయి. దీని ద్వారా మీకు చదువులో ఏకాగ్రత అనేది కుదురుతుంది, అలాగే మీకు ఆరోగ్యకరంగా చూసుకున్నా కూడా మీకు ఎంతో లాభకరంగా ఉంటుంది. సో ఈ చిన్న వయసు నుంచే యోగా ప్రాక్టీస్ చేస్తే మీకు యుక్త వయసు వచ్చిన తర్వాత, అలాగే కాస్త వయసు తగ్గిన తర్వాత కూడా ఆ ఆరోగ్యాన్ని అలాగే కాపాడుకుంటూ రావచ్చు. దీనివలన మీకు ప్రాణాయామం అనేది చేస్తుంటారు మీరు, అందులో లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యి అందులో ఆక్సిజన్ రక్తంలో కలిసి మీ శరీరానికి కావాల్సిన శక్తి, అలాగే మీ ఆలోచన శక్తికి కావాల్సినటువంటి ఆక్సిజన్ను మెదడుకు అందిస్తూ మీకు చదువులో కానీ అలాగే ప్రతి నిత్యము చేసే పనుల్లో కానీ మీకు చక్కటి తెలివితేటలను యోగా ద్వారా మీరు సాధించుకోవచ్చు. యోగా నేర్చుకోవడం వల్ల మీరు భవిష్యత్తులో మంచి ఏకాగ్రత కానీ మంచి ఆరోగ్యం కానీ అన్నీ ఉంటాయి. మీరు ఇలాగే ఈరోజే కాదు, ప్రతి ఇక్కడ ఇది సమ్మర్ కోచింగ్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా యోగాని కంటిన్యూ చేస్తూ భవిష్యత్తులో మంచి ఆనందం, మంచి ఆరోగ్యం, మంచి ఏకాగ్రతతో భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను.